Hi, welcome to NAS Educational Academy of Excellence. Andhra Pradesh lo schools, colleges reopen ki sambandhinchi Andhra Pradesh Vidya Shaka Mantri Adimulapu Suresh oka keelaka prakatana chesaru. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతుండటం అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గుతుండటంతో స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్పై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఇటు ఎస్ఎస్సి బోర్డుతో అలాగే అటు ఇంటర్మీడియట్ బోర్డుతో రెండు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీద డిస్కషన్ అనేది జరిగింది. ఒకటి ఫలితాలు, రెండోది ఫలితాలు అంటే రద్దయినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్, అలాగే రద్దయినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ గురించి, అలాగే నూతన విద్యా సంవత్సరం అంటే న్యూ అకాడమిక్ ఇయర్ 2021-22 విద్యా సంవత్సరం, ఆ విద్యా సంవత్సరం యొక్క క్యాలెండర్ రూపొందించే విషయం, అలాగే స్కూల్స్ మరియు కాలేజెస్ని ఎప్పుడు తిరిగి ప్రారంభించాలి, ఎప్పుడు రీఓపెన్ చేయాలి అనే దాని మీద డిస్కషన్ అనేది జరిగింది. అయితే ఫైనల్గా మంత్రి గారు ఆగస్టు రెండో వారంలో స్కూల్స్ మరియు కాలేజెస్ని దశల వారీగా రీఓపెన్ చేయబోతున్నట్లు తెలియజేశారు. అంటే మొదటగా స్కూల్ స్థాయిలో చూసినట్లయితే మొదటగా 10th క్లాస్ విద్యార్థులకు స్కూల్స్ అనేవి రీఓపెన్ చేయబడతాయి. ఆ తర్వాత ఒక వారం రోజుల నుంచి 10 రోజుల పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు అన్నీ అనుకూలించినట్లయితే తర్వాత 9th, 8th, 7th ఈ 3 తరగతులకు స్కూల్స్ అనేవి రీఓపెన్ చేయబడతాయి. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే 10th క్లాస్ క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయో వాళ్ళకి రీఓపెన్ చేస్తారో అదే టైంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కూడా క్లాసులు ప్రారంభమవుతాయి. అంటే వాళ్ళకి కూడా రీఓపెన్ అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ సంబంధించి ఒక కీలక విషయం కూడా బయటకు వచ్చింది. రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత, అంటే ఆగిపోయినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రానున్నది. దీంతో మనకి ఇక్కడ అర్థమయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మరియు కాలేజెస్ అనేవి ముఖ్యంగా 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఈ క్లాసులు అనేవి ఆగస్టు 2వ వారంతో ఖచ్చితంగా ప్రారంభం అవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతుండటంతో సో ఆగస్టులో ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ని ప్రారంభించాలి అని ఫైనల్గా ప్రభుత్వం ఒక కన్క్లూజన్కి అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అదేంటంటే ఈ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేసేటప్పుడు అంటే ఆగస్టు 2వ వారంలో పరిస్థితులు ఏమైనా దిగజారినట్లయితే, అంటే ఒకవేళ 3rd వేవ్ గనక విజృంభించి రాష్ట్రంలో 3rd వేవ్ ప్రభావం అనేది అధికమైనట్లయితే అప్పుడు ఈ ఆన్లైన్ క్లాసుల వైపుకి ప్రభుత్వం దృష్టి సారించనున్నది. కానీ ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల వలన విద్యార్థులకు ప్రయోజనం అనేది చేకూర్చడం లేదు అనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంది. కాబట్టి ఈ 2 బోర్డులు కూడా చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే 10th క్లాస్ బోర్డు అంటే ఎస్ఎస్సి బోర్డు అలాగే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఆన్లైన్ క్లాసుల కన్నా ఆఫ్లైన్ క్లాసుల వైపుకే మొగ్గు చూపాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆన్లైన్ క్లాసుల కన్నా ఆఫ్లైన్ క్లాసుల వైపుకే మొగ్గు చూపుతుంది. ఒకవేళ కండిషన్స్ అంటే పరిస్థితులు చాలా వరస్ట్గా తయారైతే, అంటే కోవిడ్ 3rd వేవ్ గనక వచ్చి అవి విజృంభించినట్లయితే అప్పుడు ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల గురించి ఆలోచిస్తుంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని బట్టి కరోనా కేసులు పెరిగే అవకాశం లేదు, 3rd వేవ్ యొక్క ప్రభావం కూడా అంతగా ఉండదు. ఇక ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ యొక్క రీఓపెన్ అనేది ఆగస్టు కాబట్టి దాదాపుగా మనకి ఒక 40 రోజుల వ్యవధి ఉంది. కాబట్టి
పరిస్థితులు పూర్తిగా సద్దుమడుగుతాయి, పరిస్థితులు పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి అని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆగస్టు 2వ వారంలో స్కూల్స్ని దశల వారీగా, అలాగే కాలేజెస్ని దశల వారీగా రీఓపెన్ చేయబోతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.